హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛామ్. మన మల్టీ ఛామ్ లో ఇవాల్టి స్పెషల్ చాలా టేస్టీ టేస్టీ అలాగే హెల్దీగా ఉండే మటన్ పాయ కర్రీ. అయితే ఈ మటన్ పాయ కర్రీని చాలా ఈజీ టెక్నిక్స్తో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అయితే మా వీడియోని జాగ్రత్తగా చూసి, అంటే స్కిప్ చేయకుండా చూసి, ఈ టేస్టీ టేస్టీ హెల్దీ మటన్ పాయాని మీ సొంతం చేసుకోండి. ఇంకెంతాలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ మేక కాళ్ళ కర్రీ కోసం, అదేనండి పాయా కర్రీ కోసం, నేను ఇక్కడైతే 4 కాళ్ళని తీసుకొని చూసారా, ఇలా చిన్న ముక్కలుగా తరిగించేసుకున్నాను. అలాగే కాళ్ళని చక్కగా కాల్చాలి. చూసారా, కాల్చడం మూలన నల్ల నల్లగా ఉంది చూసారా. అప్పుడు కాల్చకపోతే కనుక స్మెల్ వస్తూ ఉంటుంది, కాబట్టి చాలామంది తినడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ కాల్చే ప్రొసీజర్ అనేది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. కాబట్టి కాలుస్తూ ఉంటేనే, అంటే బాగా కాల్చినవే తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు, అలాగే కాస్తంత పసుపు వీటిని వేసుకొని ముక్కలన్నింటికి బాగా పట్టించుకున్నాం. అంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసుకోండి. ఈ ఉప్పు పసుపు బాగా పట్టించుకున్నాం కదా, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోండి. ఇలా ఉప్పు పసుపు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఏ నీచ వాసన అనేది ఉండదు, చక్కగా క్లీన్ అయిపోద్ది, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. ఓకే, నీచ వాసన ఉంటే తినడానికి బాగుండదు కదా, అందుకోసమే ఈ విధంగా కడిగేటప్పుడే, అంటే దీన్ని శుభ్రం చేసుకునేటప్పుడే మనం ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ పాయ అనేది ఈ వింటర్ రెయినీ సీజన్స్లో చాలా మంచిది. అదే అంటే బాడీకి వేడిని సమకూర్చుతుంది. అలాగే పెద్దవాళ్ళకి పెట్టండి, మోకాళ్ళలో గుజ్జు, లేకపోతే సర్జరీ పేషెంట్స్కి, అంటే బోన్ సర్జరీ అయిన వాళ్ళకి, వీళ్ళకందరికి పెడితే ఏంటంటే గుజ్జు ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ పాయ చాలా హెల్దీ కూడా. చూసారా, ఈ విధంగా పట్టించేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం. 15-20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా, చక్కగా మొత్తానికి పట్టుకున్నాయి. ఓకే, ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళతో బాగా క్లీన్ చేసేసుకుని మీకు చూపిస్తా. పాయ అనేది బాగా శుభ్రం చేసేసుకున్నాం కదా, చూసారా చక్కగా శుభ్రం చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాం. ఓకే, 1 టీ స్పూన్ కారం వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి బాగా పట్టించేసుకుందాం. అంటే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ముక్కలకి బాగా పట్టించేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇందులో సుమారుగా 1-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్, కాబట్టి 1-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. మీకు కావాల్సితే కొంచెం తక్కువ వేసుకుని, నేను ఎక్కడైతే 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో చూడండి కాస్తంత బిర్యానీ ఆకు ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలపండి, అంటే బిర్యానీ ఆకు అనేది వేగుతుంది. కాస్త వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాయిజీరా వేసుకుందాం. ఈ సాయిజీరా మూలన మనకి కర్రీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఈ సాయిజీరాని వేసుకొని ఈ విధంగా చిటపటలాడిద్దాం. ఈ సాయిజీరా కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో జాగ్రత్తగా చూడండి, ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని, ఓకే 3 లేక 2 తీసుకోవచ్చు, నేను ఇక్కడైతే 3 తీసుకున్నాను. ఓకే, మరీ పెద్దవి కాదు, అలాగే మరీ చిన్నవి కాకుండా జస్ట్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాను. అదేవిధంగా కాస్తంత కరివేపాకు, అలాగే 3 పచ్చిమిరపకాయల చీలికలు, వీటన్నింటిని కూడా ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని, అంటే ఉల్లిపాయలు అన్నింటినీ బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆనియన్స్ అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులో సుమారుగా 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని, అంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఒక 3 మినిట్స్లో ఇలా కలుపుతూ వేయించుకునేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పాయాని, ఆ పాయ మొత్తాన్ని వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనికి పట్టుకునే విధంగా ఒకసారి కలుపుకుందాం.
ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్ మూత జస్ట్ చూడండి పైనుండి, అంటే మొత్తం బ్లాక్ చేయొద్దు, ఇలా పైనుండి మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టొద్దు. ఓకే, ఇలా జస్ట్ మొత్తం ఇలా బ్లాక్ చేసుకుంటా ఇలా పైనుండి పెట్టేసుకొని కాసేపు వేగనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూసారా చక్కగా వేగింది. ఓకే, పాయ మొత్తం చక్కగా వేగింది కదా. నేనైతే మీడియం టు అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మీడియం సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా తరిగేసుకుని వేసుకుందాం. అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు కచ్చపచ్చగా దించిన మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి, వీటన్నిటితో పాటు 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ పాయాలో కారం వేసి కలుపుకున్నాం కదా, కొంచెం తగ్గించి వేసుకుందాం. ఓకే, వేసుకున్న తర్వాత వీటన్నింటినీ అంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పాయాను పట్టుకునే విధంగా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే జస్ట్ ఈ విధంగా మూత పెట్టుకొని ఓకే మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుందాం. ఎస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్ అంతా చక్కగా పట్టుకున్నాను. నేనైతే ఇక్కడ మ్యాక్సిమం అంటే 10 మినిట్స్ పాటు ఓకే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకున్నాను. చూసారా చక్కగా పాయాక అంతా ఇంగ్రీడియంట్స్ పట్టుకొని గుమగుమలాడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం. ఓకే, ఇలా వాటర్ పోసేసుకున్నాం కదా, దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా, ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం చూసేసుకొని ఓకే మూత పెట్టేసుకుందాం. ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా ఉప్పు కారం అనేది సరిపోయింది చూశాను. కాబట్టి మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టేసుకొని మ్యాక్సిమం 10 విజిల్స్ వరకు రానిద్దాం. ఫ్రెండ్స్, విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు విజిల్ తీసి చూద్దాం. వావ్, చూసారా ఇంత చక్కటి గ్రేవీతో మనం పాయా కర్రీ రెడీ అయ్యింది కదా. ఒకసారి మీకు కలిపి చూపిస్తాను చూడండి, చక్కటి రంగు అలాగే మంచి గ్రేవీతో చక్కగా రెడీ అయింది కదా. అయితే బౌల్లోకి తీసుకునే ముందు ఇందులో కాస్తంత కొత్తిమీర వేసేసుకొని దీన్ని ఒక్కసారి ఇంకోసారి బాగా కలిపేసుకుందాం. అంతే, కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వావ్, చూసాగా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన హెల్దీ మటన్ పాయా కర్రీని ఈజీ టెక్నిక్స్తో రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ వీడియో చూసి జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ పాయా కర్రీని సొంతం చేసుకొని అంటే రెడీ చేసుకొని ఇంటికి పది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హెల్దీగా ఉండండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.